టీడీపీలో చేరే వారు గతంలో చేరిన ఆ 23 మంది పరిస్థితి తెలుసుకోవాల్సిందే. నమ్మించి మోసగించడమే జన్మ లక్షణమైన టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయంగా వెంటాడే సంఖ్య 23. నమ్మక ద్రోహానికి ప్రజలు విధించిన శిక్ష ఈ 23. ఈ సంఖ్య వెనుక కథ చాలా పెద్దదే కాదు, అత్యంత హేయమైంది కూడా. 2014లో అన్నీ తానే తన వారిని గెలిపించుకున్న ఎమ్మెల్యేల్లో 23 మంది, ఎంపీల్లో 3 వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నమ్మక ద్రోహం చేశారు. విన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు నాయుడు విసిరిన నోట్ల కట్టలకు లొంగిపోయారు, పదవులకు ఆశపడ్డారు, భవిష్యత్తును ఊహించుకుని పార్టీ ఫిరాయించారు. ఆ తర్వాత 2019 నాటికి చంద్రబాబు కాటుకు వారెంత రాజకీయంగా బలయ్యారు. చంద్రబాబుకు ఆ ఎన్నికలలో 23 సంఖ్య శాపమై నిలిచి చరిత్రగా మారింది. ఆనాడు రాజకీయ వెన్నుపోటుకు పాల్పడిన వారు నేడేం చేస్తున్నారు? పశ్చాత్తాపం పడిన వారెందరు? రాజకీయంగా కనుమరుగైన వారెవరు? కుంగిపోయి కునారిల్లుతున్న వారి భవిష్యత్తు ఏంటి? వివరించే కథనమే ఇది. 23 మందిలో అద్దంకి నుంచి పోటీ చేసిన గుట్టిపాటి రవికుమార్ మినహా తక్కిన 22 మంది మాజీలయ్యారు. వీరిలో ఎస్సీ వర్గాలకు చెందిన ఉప్పులేటి కల్పన, పాలపర్తి డేవిడ్ రాజు, టి జయరాములు, మణిగాంధీ, మైనారిటీ వర్గానికి చెందిన అత్తార్ చాంద్ బాషా, ఎస్వి మోహన్ రెడ్డి, వరుపుల సుబ్బారావుకు 2019 అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు టికెట్లు ఇవ్వలేదు. రాయలసీమలో గుర్తింపు కలిగిన భూమా నాగిరెడ్డి కుటుంబం పరిస్థితి రాజకీయంగా దుర్భరంగా మారింది. ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిల ప్రియ టికెట్ కోసం తంటాలు పడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికలలో గెలుపొందిన భూమా బ్రహ్మానందరెడ్డిని కొన్ని నెలల కిందటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగించిన చంద్రబాబు ఇప్పుడు ఎండీ ఫరూక్కు బాధ్యతలు అప్పగించారు. వైఎస్ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న సి ఆదినారాయణ రెడ్డి కుటుంబీకులది అదే దుస్థితి. గత ఎన్నికలలో కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన 4 రోజుల్లోనే బీజేపీ తీర్థం పుచ్చుకోక తప్పలేదు. 2014 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందిన ఎంపీలలో 3 ప్రలోభాలకు లొంగి టీడీపీలో చేరి రాజకీయంగా దెబ్బతిన్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరిన టికెట్ నిరాకరించడంతో జనసేన నుంచి నామినేషన్ వేశారు. ఆ తర్వాత అనారోగ్యంతో మృతి చెందారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత పరిస్థితి అంతే. ఆమెకు టికెట్ దక్కకపోవడంతో పార్టీ పెట్టి చేతులు గాల్చుకున్నారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతూ అరకు లోక్సభ పరిధిలో పర్యటిస్తున్నారు. కర్నూలులో బుట్టా రేణుక పార్టీ మారినా ఆమెకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన పోతుల రామారావు టీడీపీలోకి ఫిరాయించినందుకు పొగాకు గ్రానైట్ వ్యాపారాలకు సంబంధించి చంద్రబాబు భారీగానే లబ్ధి చేకూర్చారన్నది బహిరంగ రహస్యం. 2019లో టికెట్ ఇచ్చిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మానుగుంట మహీధర్ రెడ్డి చేతిలో 14,000 పై చిలుకు ఓట్లతో పోతుల ఓడిపోయారు. ఆ తరువాత ఆయన క్రమంగా నియోజకవర్గానికి దూరమయ్యారు. పార్టీ అధిష్టానం సైతం రామారావును పూర్తిగా పక్కన పెట్టేసింది. టీడీపీలోకి ఫిరాయించేందుకు పెద్ద మొత్తంలో ముట్ట చెబుతానని, వెలుగొండ ప్రాజెక్టులో ప్యాకేజీలు ఇచ్చి భారీగా లబ్ధి చేకూర్చుతానని నమ్మబలికిన చంద్రబాబు మాట తప్పారని, డేవిడ్ రాజు వాపోని రోజంటూ లేదని ఆయన సన్నిహితులు గుర్తు చేస్తూ ఉంటారు. 2019 ఎన్నికలలో సీటు తిరస్కరించడంతో తాను వైఎస్ఆర్సీపీలో చేరినట్లు అప్పట్లోనే డేవిడ్ రాజు ప్రకటించుకున్నారు. చంద్రబాబు మాటలను నమ్మి మోసపోయిన ఆయన తాజాగా కాంగ్రెస్ వైపు దృష్టి సారించారనేది సమాచారం. 2019 ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నా రాంబాబు చేతిలో దాదాపు 79,000 పైగా ఓట్లతో ఓడిపోయారు. రానున్న ఎన్నికలలో పోటీకి సిద్ధం అంటున్నప్పటికీ జనసేన నుంచి తానే పోటీ చేయనున్నట్లు ఆమంచి స్వాములు ప్రకటించుకోవడంతో ముత్తుముల రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన గిడ్డి ఈశ్వరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి చేతిలో దాదాపు 43,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో అనేక వర్గాలు పనిచేస్తున్నాయి. గిడ్డి ఈశ్వరికి సీటు దక్కుతుందా లేదా అన్నది అనుమానమే. టీడీపీలోకి ఫిరాయించిన కలమట 2019 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నప్పటికీ రానున్న ఎన్నికలలో టికెట్ అనుమానాస్పదమే. మామిడి గోవిందరావు టికెట్ కోసం గట్టి పోటీ ఇస్తున్నారు. 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందిన కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేరిన 2 ఏళ్ల తర్వాత మావోయిస్టుల చేతిలో హతమయ్యారు. అనంతరం ఆయన కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్కు ఎన్నికలకు 6 నెలల ముందు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. 2019 ఎన్నికలలో అరకు అసెంబ్లీ నుంచి పోటీ చేసిన శ్రావణ్ కుమార్ 3వ స్థానంలో నిలిచారు. 2 ఏళ్ల కిందట కిడారిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా తొలగించి అరకు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన సివేరి దున్నుదొరను అరకు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించారు. ఈయనే అసెంబ్లీ బరిలో ఉండవచ్చని అంటున్నారు. టీడీపీలో చేరిన వంతల రాజేశ్వరి 2019 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి చేతిలో 39,000 పైగా ఓట్లతో ఓటమి పాలయ్యారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న రాజేశ్వరికి వ్యతిరేకంగా పనిచేస్తూ గొర్లే సునీత, కారం పోచమ్మ, మిరియాల శిరీష తదితరులు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సైతం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. టీడీపీ కండువా కప్పుకున్న పాశం సునీల్ కుమార్ 2019 పోటీ చేసి వి వరప్రసాద్ చేతిలో 45,000 పైచిలకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న సునీల్కు 2024 ఎన్నికలలో టికెట్ గ్యారంటీ లేదు. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పోటీ పడుతున్నారు. మరోవైపు జనసేన కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆశిస్తోంది. సీనియర్ నాయకుడైన జ్యోతిలా నెహ్రూ 2019 టీడీపీ టికెట్ దక్కించుకున్నప్పటికీ జ్యోతుల చంటిబాబు చేతిలో 23,000 పైగా ఓట్లతో ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా నెహ్రూ కొనసాగుతున్నప్పటికీ జగ్గంపేట నుంచి పోటీకి జనసేన పట్టుబడుతోంది. ఆ పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్య చంద్రరావు సీటు కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ కండువా కప్పుకున్న వరపులకు చంద్రబాబు గత ఎన్నికలలో టికెట్ కాదు కదా, కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు ఇవ్వలేదు, సుబ్బారావును కాదని వరుపుల రాజాకు ఇచ్చారు. తిరిగి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన వరుపుల సుబ్బారావు నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అమర్నాథ్ రెడ్డి టీడీపీలోకి వెళ్లి మంత్రి పదవిని పొందారు. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెంకటేష్ గౌడ చేతిలో 33,000 ఓట్లతో చిత్తుగా ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయిన సుజయ్ కృష్ణ రంగారావు 2019 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు చేతిలో 8,352 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. రానున్న ఎన్నికలలో ఆయన సోదరుడు బేబీ నాయనకు టికెట్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. పామర నియోజకవర్గం నుంచి 2014 వైఎస్ఆర్సీపీ తరఫున గెలుపొందిన ఉప్పలేటి కల్పన టీడీపీలో చేరారు. 2019 ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టీడీపీలో చేరిన జలీల్ ఖాన్ కుమార్తెకు 2019 ఎన్నికలలో టికెట్ ఇచ్చినప్పటికీ ఆమె ఓటమి పాలై రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తరువాత పరిణామాలలో జలీల్ ఖాన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కోరినా ఫలితం లేకుండా పోయింది. వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందిన సి ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. 2019 ఎన్నికలలో టీడీపీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి 3.80 లక్షల ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. ఇప్పటికీ అదే పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు హోదాలో ఉన్నారు. బద్వేల్ ఎమ్మెల్యేగా గెలుపొంది పార్టీ ఫిరాయించిన తిరువీధి జయరాములకు 2019 టీడీపీ టికెట్ నిరాకరించింది. ఓబిలాపురం రాజశేఖర్ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆ ఎన్నికల తరువాత జయరాములు రాజకీయంగా కనుమరుగయ్యారు. కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా 2014 వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరారు. 2019 టికెట్ కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్తింపు కోసం పాకులాడుతూనే ఉన్నారు. టీడీపీలోకి వెళ్లిన బుడ్డ రాజశేఖర్ రెడ్డి 2019 ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఈ ఎన్నికలలో టికెట్ దక్కడం అనుమానమే. ఏరాసు ప్రతాప్ రెడ్డి పోటీ పడుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఆళ్లగడ్డ నుంచి గెలుపొందిన భూమా అఖిలప్రియ టీడీపీలో చేరి మంత్రి పదవి పొందారు. 2019 ఎన్నికలలో ఓడిపోయిన ఆమె ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఈ స్థానం నుంచి టికెట్ కోసం భూమాకు పోటీ ఎదురవుతోంది. ఆళ్లగడ్డ కోసం జనసేన కూడా డిమాండ్ చేస్తోంది. భూమా నాగిరెడ్డి చనిపోవడంతో 2017 జరిగిన నంద్యాల ఉప ఎన్నికలలో భూమా బ్రహ్మానందరెడ్డి గెలిచారు. 2019 ఎన్నికలలో బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇచ్చినా ఓడిపోయారు. కొన్ని నెలల కిందటి వరకు అతన్నే ఇన్ఛార్జిగా కొనసాగించిన చంద్రబాబు ఆయన్ను తప్పించి మాజీ మంత్రి ఎండి ఫరూక్ను ఇన్ఛార్జిగా నియమించారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి టీడీపీలో చేరినా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. తిరిగి వైసీపీ గుట్టుకు చేరుకున్నారు. మణిగాంధీ టీడీపీలో చేరినా టికెట్ ఇవ్వలేదు. సరికదా, కనీసం ఇన్ఛార్జి పదవి కూడా కట్టబెట్టలేదు. తిరిగి వైసీపీలో కొనసాగుతున్నారు.